హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలో నేను గోకరకాయతో ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను పచ్చి గోకరకాయను మిక్సీ పట్టి ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు చాలామంది పిల్లలు గోకరకాయ తినడం ఇష్టపడరు కానీ అన్ని కూరగాయలను వాళ్ళకు తినడం అలవాటు చేయాలి ఈ విధంగా గోకరకాయను ఫ్రై చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు అంతేకాదు అడిగి మరీ చేయించుకొని తింటారు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కప్పు వేయించిన పల్లీలను వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మనం కారం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టి తీసుకొని ఇందులోనే పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మిక్సీ పట్టి తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇలా కట్ చేసుకున్న గోకరకాయను వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి నేను ఇక్కడ అర కేజీ గోగరకాయ తీసుకున్నాను ఈ మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బండి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర మిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కరిచేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పసుపు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న గోకరకాయను వేసుకోవాలి తాలింపు మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ పైన పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి కూర మొత్తం ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకొని అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మంటని సిమ్లోకి పెట్టుకొని మరొక నిమిషం పాటు మూతబెట్టి దీనిని మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత చివరగా కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ ఫ్రై సాంబార్లోకి రసంలోకి సైడిస్గా సూపర్గా ఉంటుంది ఈ వీడియోగానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్